ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो नमो गुरुभ्यः अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकयाः चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः अताधिकमासपुराणः पूर्वकथानुसारेण अद्य कथा प्रस्तूयते। नारद उवाच स्तुता पतिव्रता नारी त्वया पूर्वं तपोनिधे तल्लक्षणानि सर्वाणि समासे नवदस्वमे। నారదుల వారు అడుగుతూ ఉన్నారు నారాయణ మహామునిని, హే నారాయణ మహాముని, ఇదివరకు మీరు పతివ్రత స్త్రీ లక్షణములను వినాలని నేను అనుకున్నాను, మరి ఇదివరకు మీరు తెలియజేయలేదు, కనుక ఇక మీరు పతివ్రత స్త్రీ యొక్క లక్షణాలన్నీ కూడా నాకు తెలియజేయమని అడిగాడట. అయితే అప్పుడు నారాయణ మహాముని చెబుతున్నాడు, హే నారద, ఈ యొక్క పతివ్రత స్త్రీ లక్షణములు విశేషముగా ఉన్నవి, మరి అందులో విశేషంగా పతిని దేవుడిగా భావించి సేవించేటటువంటి ఉత్తమమైనటువంటి ధర్మము కలిగినటువంటి వాళ్ళు పతివ్రత స్త్రీలుగా చెప్పబడతారు. అందులో ఒక పర్యాయము భర్తతో వివాహ సంస్కార విధితో వివాహమైన మీదట అతడితో తప్ప అన్య పురుషులను సేవించక తన భర్తనే పరమాత్ముడిగా దేవుడిగా కొలిచేటటువంటి తత్వము కలిగినటువంటిది ఈ యొక్క ఆధ్యాత్మికమైనటువంటి మన యొక్క సనాతన ధర్మం. అందులో భర్తగా నియమించుకోక పూర్వమే అతడి యొక్క లక్షణములను గుణములను రూపములను ధర్మములను అన్నీ కూడా తిలకించాలి, పరీక్షించాలి. ఆ తర్వాతనే ఆయనతో వివాహ కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చాలి. ఒక పర్యాయం వివాహమైన తర్వాత పతి స్త్రీ కూడా ఆమె యొక్క భర్తనే దేవుడిగా భావించాలి, అతనితోనే అనుసరణను చేయాలి. జీవితము మరణము అతడితోనే ఉండినటువంటివే అవుతవి. కనుక ప్రతి కన్యాదాతకు కూడా విశేషమైనటువంటి బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత ఏమిటి అంటే, ఇది వరకు నా చేత ఈ యొక్క పెంపకం వలన పెరిగి పెద్ద అయినటువంటి ఈ యొక్క కన్యకను ఎవరికి ఇవ్వాలి అనేటటువంటిది నిర్ణయించుకోవలసినటువంటి బాధ్యత అంతా కూడా అమ్మాయి యొక్క తండ్రిది. కనుక అతడు 7 గుణములను విశేషంగా పరిశీలన చేసిన తర్వాతనే వివాహం చేయాలి. అందులో ఒకవేళ తప్పిదము జరిగినటువంటిదే అయితే అది పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం వలన పూర్వజన్మ సుకృతమో దుష్కృతమో ఏదో ఆ విధంగా పూర్వజన్మేషు యా విద్య, పూర్వజన్మేషు యద్ధనం, పూర్వజన్మేషు యానారి అగ్రే ధావతి ధావతి అని ఈ విధంగా చెప్పబడినటువంటివి అవుచున్నవి. మనము ఎంత చూసినను ఎవరితో ఎవరికి ముడిపడాలో అదేవిధంగా వారితోనే ఈ యొక్క భగవంతుడు వివాహము కార్యమును సంకల్పం చేత మరి ఆ విధంగా వివాహము జరిగినటువంటిదే అవుతుంది. కానీ కులంచ శీలంచ వపుర్వయశ్చ విద్యాంచ విత్తంచ సనాథతాంచ ఏదాన్ గుణాన్ సప్త పరీక్షదేయ కన్యాబుధైశేషమచింతనీయం. కనుక ఎవరి వారి కులాచారముల ప్రకారములయో చేయబడినటువంటి వివాహములు వారి యొక్క స్వకులము, మంచి శీలము కలిగినటువంటి వాడు, మంచి శరీర సౌష్ఠవం కలిగినటువంటి వాడు, వయస్సు సరిపోయేంత వయస్సు కలిగినటువంటి వాడు, మరి ఎక్కడనైనా అతని యొక్క విద్య చేత ఈ యొక్క అమ్మాయిని బ్రతికించగలడు అనేటటువంటి విద్య అంతటి విద్యావంతుడు, అంతో మాత్రం అతనికి ద్రవ్యము కలవాడు, విత్తము కలవాడు, అన్నిటికంటే ఎక్కువ విశేషమైనటువంటిది ఏంటంటే సనాతత, పూర్వాచార ప్రకారంగా నడుచుకునేటటువంటి వాడు, గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకునేటటువంటి వాడు. ఈ 7 లక్షణములు కలిగినటువంటి వారికి
అమ్మాయిని ఇచ్చి వివాహము చేయమని చెప్పబడ్డది. అదే విధంగా ఈ అమ్మాయికి కూడా ఆ లక్షణములు కలిగినటువంటి అమ్మాయినే వివాహం చేసుకోమని కూడా చెప్పబడినటువంటిది. ఈ విధంగా పరమేశ్వరుడి చేత ఎప్పుడైతే వివాహము సంపన్నమవుతుందో ఆ సంపన్నమైన మీదట బ్రహ్మముడులు ఎవరి చేతనైతే వేయించుకోబడతారో అటువంటి భర్త మరి సాక్షాత్తు భగవంతుడితో సమానం. కనుక ఆ యొక్క స్త్రీ భర్తను అనుసరించాలి. ఆ విధంగా అనుసరించేటటువంటి ఏ కాలముల ఎందైనా ఏ సందర్భములోనైనా ఎన్ని కష్టములు ఉన్నటువంటివైనా ఒకవేళ మధ్యలో పతికి అంగభేదములైనా లేదా ఏదో వియోగం వలన మరి అతని కొద్ది రోజులు వియోగం పరిపాలించవలసి వచ్చిన మరి ఆమె తన యొక్క భర్తను మాత్రము ఎట్టి పరిస్థితులలో విడవకుండా ఉండేటటువంటి లక్షణములు కలిగినటువంటి స్త్రీ పతివ్రత స్త్రీగా చెప్పబడినటువంటిది అవుతుంది. ఈ యొక్క ధర్మములు అనేటువంటివి సాంసారికపరమైనటువంటి జీవితంలో ఏ విధంగా ఉంటాయి అంటే మరి వివాహ సమయంలో అతడు రూపవంతుడుగా ఉంటాడు, కానీ వివాహమైన మీదట అతడికి కురూపము సంభవించవచ్చు. అయినంత మాత్రాన అతని వదలడానికి లేదు. కురూపో వా కువృత్తో వా వివాహం కంటే ముందు అందరూ గుణవంతులుగానే ఉంటారు. అయిన తర్వాత కొంతమందికి స్వభావాల రీత్యా వారి యొక్క మరి ఆలోచన సరళిని అనుసరించి వ్యవహారములను అనుసరించి వారు అటువంటి దుర్వ్యసన శక్తులు అవ్వడం అటువంటివన్నీ ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా అతని యొక్క భార్య వదలకుండా అతనిని మరి సేవించి అతని ద్వారానే నివసించినటువంటిదే అవ్వడం అనేటటువంటి దాని గురించి నారాయణ మహాముని నారదుల వారితో చెబుతూ ఉన్నాడు. కురూపవంతుడే కానీ కువృత్తి కలిగినటువంటి వాడే కానీ అతడు ఆమె యొక్క భర్త కనుక అతన్ని ఆమె సేవించాలి. రోగాన్వితుడై కావచ్చు, పిశాచమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడే కావచ్చు, అతి ఉగ్రమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడే, చీటికి మాటికి కోపగించుకునేటటువంటి వాడే కావచ్చు, లేదా వృద్ధుడై అవచ్చు, లేదా దగ్ధోవా విదగ్ధోవా మూర్ఖోవా మూర్ఖుడు కూడా కావచ్చు భర్త, లేదా రౌద్రోవా అతి ఉగ్రమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు కావచ్చు, దరిద్రవంతుడైనటువంటి వాడు కూడా కావచ్చు, దరిద్రోవా కదరియహ అతి పీచకమైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు కూడా కావచ్చు, కుత్సితమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు, నేను మాత్రమే బాగుండాలి అనేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు, కాతరహ అంటే నపుంసకత్వం కలిగినటువంటి వాడు కావచ్చు, కితవోవా లలనాలంపట పరస్త్రీ వ్యామోహం కలిగినటువంటి వాడు కావచ్చు. ఇన్ని లక్షణములు కలిగినటువంటి వాళ్ళు ఈ భూలోకంలో మనకు కనిపిస్తారు. కానీ సతతం దేవవత్ పూజ్యాహ అటువంటి వాడు భర్త ఏ విధంగా ఉన్నా ఆమెకు మాత్రం భర్తనే, అతడు ఆమె ఆనని దేవుడిగా సేవించేటటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళని పతివ్రత స్త్రీలు అంటారు. కనుక నజాతు విషమం భర్తు స్త్రియా భార్య కథంజన బలవాయు బాలయ వాయువద్య వృద్ధావా పియోషితాః. ఈ విధంగా అనేకమైనటువంటి భూలోకంలో అనేకమైనటువంటి విషయాలతో కూడుకున్నటువంటి వారే మనకు కనిపిస్తుంటారు. కానీ అక్కడక్కడ మాత్రమే ఎన్ని సంకటములు ఉన్నప్పటికీ కూడా అతనిని వదలకుండా సేవించేటటువంటి వారి యొక్క భార్యలు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. ప్రతినిత్యము తాగి భార్యను కొట్టేటటువంటి వాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. అది పూర్వజన్మార్జితమైనటువంటి ఏదో పాపము వారి ఇరువురు అనుభవించినటువంటి వారే అవుతారు. అయినప్పటికీ కూడా ప్రతినిత్యము మరలా వాళ్ళిద్దరూ కూడా కలిసే ఉంటారు. రాత్రికి మరలా వారి మరి ఈ విధంగా అనేకమైనటువంటి లంపటాలతో కూడుకున్నటువంటి వారే అవుతారు. ఈ విధంగా ఏ విధమైనటువంటి వారైనప్పటికీ కూడా ఒక బంధం అనేటువంటిది, వివాహ బంధం అనేటువంటిది ఏర్పడిన తర్వాత వారిరువురు భార్యాభర్తలైనటువంటి వాళ్ళే అవుతున్నారు. ఇక్కడ మిత్రులు వేరు, సఖులు వేరు,
సప్తపది నడిచేటటువంటి సమయంలో సఖా సప్తపద భవ అని సఖ్యత కలిగినటువంటి వారు ఎవరు అంటే అంతరాత్మ మన లోపల ఉండేటటువంటి విషయాలను కూడా చెప్పుకునేటటువంటి వారిని సఖులు అంటారు అంటే ఏ విధమైనటువంటి దాపరికం లేకుండా అది అందరికీ కూడా సాధ్యం కాదు భార్యకు భర్త భర్తకు భార్య మరి అంతరంగికమైనటువంటి విషయాలన్నీ కూడా చెప్పుకుంటారు అదే ఆంతరంగికమైనటువంటి విషయాలను కొన్ని తల్లి తండ్రులతో కూడా చెప్పుకోనటువంటి ఉంటాయి కానీ ఒక భార్యాభర్తలకు మధ్య ఏ విధమైనటువంటి దాపరికం లేకుండా ఉండినటువంటిది అవుతుంది కనుక అటువంటి ఇంతటి సఖ్యత కలిగినటువంటి యొక్క సాంసారిక పరమైనటువంటి విషయాలలో ఎప్పుడు ఎవరికి ఏ విధమైనటువంటి ఆపద వస్తుందో ఎప్పుడు ఏ విధమైనటువంటి సంకటాలు ఏర్పడతావో అటువంటి సమయం సందర్భంలో ఆ యొక్క భార్య భర్తను వదిలేయడం భర్త భార్యను వదిలేయడం ఇదంతా కూడా సహేతుకమైనటువంటిదే కాదు ఏ సమస్య ఏ సందర్భంలోనైనా భార్య భర్తను అనుకరించడం ఈ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాలలో ఆమెను పతివ్రత స్త్రీగా చెప్పబడినటువంటి వారే అయినారు కనుక భార్య ఎప్పుడూ కూడా భర్తను సంతోషపరిచేటటువంటి ఇదే విధంగా కావాలి ఆ ప్రాతకాలం నిద్రలేసేటువంటి సమయంలో కూడా భర్త కంటే ముందుగా లేచినటువంటిదే భర్త తర్వాత నిద్రించినటువంటిదే కావాలి భోజన సమయంలో కూడా ఈ యొక్క ఏ విధమైనటువంటి ఉగ్రమైనటువంటి విషయాలను చెప్పకుండా అతడు భోజనమును సఖ్యంగా చేసేటటువంటి వాడే ఏ విధంగా చూడాలి చీటికి మాటికి భర్తను నిందించడం అవమానపరచడం లేదా అనుమానపరచడం అనేటటువంటి విధంగా ఈ యొక్క పతివ్రత స్త్రీలు చేసినటువంటి వారే కారు కనుక భర్తను అనుసరించి మూడు కాలముల యందు కూడా ఇతని వలననే నాకు మోక్షప్రాప్తి ఉన్నది అని సదాసర్వకాలం మనసులో ధ్యానం చేసేటటువంటి స్త్రీ పతివ్రత స్త్రీగా చెప్పబడినటువంటిదే అవుతుంది కనుక కాలము పరిపరి విధములుగా ఒక్కొక్క పర్యాయము ఒక్కో విధంగా ప్రతి వారికి కూడా కలిగినటువంటిది అవుతుంది పెళ్లి సమయములో ధనవంతుడై ఉన్నటువంటి పిల్లవాడికి ఇచ్చి పెళ్లి చేస్తారు కానీ పెళ్ళైన కొద్ది రోజులకు ఉన్న ధనమంతా కూడా వెళ్ళిపోతుంది అతడి దరిద్రత్వం వస్తుంది ఆ సమయంలో కూడా స్త్రీయాన్వితుడై ధనవంతుడుగా ఉన్నటువంటి సమయంలో ఏ విధంగా చరించేటటువంటి భార్య ధనం లేనటువంటి సమయంలో కూడా అతనితో అదే విధమైనటువంటి ప్రేమ అభిమానములు కలిగినటువంటిదై సేవాభావం చేత సేవను చేస్తుండేటటువంటిదై అవుతుంది కానీ ఎప్పటికీ కూడా ఆమెని అతన్ని తూలనాడినటువంటిదే కాదు కనుక ఏ భార్య భర్తను తూలనాడుతుందో అటువంటి వారికి ఉత్తమమైనటువంటి సంతానం కలిగినటువంటిదే కాదు కనుక భర్తను సుఖము సంతోషంగా సేవించేటటువంటి స్త్రీ మనం ఇప్పుడు చాలామంది పిల్లలను చూస్తూ ఉంటాం అటువంటి వాళ్ళు ఎంతో అందంగా ఉంటారు రూపవంతులై ఉంటారు చెప్పిన మాటను వింటూ ఉంటారు మరి గురువులన్నా తన యొక్క సహాయధ్యాయులైనా మరి ఇంటి పక్క వాళ్ళు ఇంటి వాళ్ళు లేదా పెద్దలన్నా ఎంతో గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు ఆ పిల్లవాళ్ళు దానికి కారణం ఏమిటి అంటే వారి తల్లిదండ్రుల యొక్క అన్యోన్యత ఒకవేళ భార్యాభర్తలు అన్యోన్యమైనటువంటి సంసారమును చేస్తున్నటువంటి వారైతే వారికి కలిగేటటువంటి కుమారులు కూడా పుత్రిక పుత్రులు కూడా ఉత్తమమైనటువంటి వారే కలిగినటువంటి వారే అవుతారు ఆ విధంగా సంకటములు వచ్చినటువంటి సమయంలో భర్తను త్యాగం చేసేసి పరపురుషుడిని సేవించేటటువంటి స్త్రీలకు ఉత్తమమైనటువంటి సంతానం కలిగినటువంటిదే కాదు దుర్మార్గులు దుష్టులు కామలంపటులైనటువంటి పుత్రులు కలిగినటువంటి వారి చేత వీరికి ఆజీవన పర్యంతము కఠినమైనటువంటి యాతనలు దుఃఖములు కలిగినటువంటివి అవుతవి కనుక ఎవరెవరు తన భర్తను భగవత్స్వరూపంగా భావించేటటువంటి వారు ఉన్నారో వారి యొక్క సంతానమంతా కూడా ఉత్తమమైనటువంటి సంతానమై వర్ధిల్లినటువంటిదే అవుతుంది కనుక భార్య సదాసర్వకాలము భర్తను సేవించాలి భర్త యొక్క మాటను గౌరవించాలి భర్తకు ఏ విధమైనటువంటి కష్ట నష్టములు అపకీర్తి కలగకుండా సదాసర్వకాలము జీవనము యాపనం చేయాలి ఇంటిలో ఉండేటటువంటి ద్రవ్యాదుల చేతనే కానీ ఇంటిని నడపాలి లేనటువంటి కోరికలను కోరి భర్తను అధోగతి పాలు చేసినటువంటిదే కాకూడదు
అనేటటువంటిది ఈ యొక్క ధర్మములన్నీ కూడా పతివ్రత స్త్రీకి చెప్పబడినటువంటివే అయినవి కనుక పతి నిద్రించిన పతి సంతోషంతో ఉన్నటువంటి సమయంలో సంతోషముతోను పతి దుఃఖముతో ఉన్న సమయంలో దుఃఖపడుతూ ఉండినటువంటి స్త్రీ ఉత్తమ స్త్రీగా చెప్పబడినటువంటిదే అవుతుంది ఈ విధంగా ఇరువురి యొక్క ఆలోచన సరళి సరిగ్గా ఉండినటువంటిదే అయితేనే భర్తకు స్వర్లోకాలన్నీ కూడా భూలోకంలోనే కల్పించినటువంటివే అవుతుంది ఇంటికి వెళ్తే ఆ యొక్క ఇల్లాలి యొక్క ముఖాన్ని చూస్తే అతడు పడినటువంటి శ్రమ అంతా కూడా మరిచిపోయేటటువంటి విధంగా అతని యొక్క భార్య నడుచుకున్నటువంటిదే అయితే అంతకంటే ఎక్కువ స్వర్గం అనేటువంటిది ఎక్కడ ఉంటుంది కనుక ఏ భర్త అయినా ఈ దినము నుండి సాయంకాల పర్యంతము కర్షకుడే కావచ్చు కార్మికులే కావచ్చు ఉద్యోగస్తులే కావచ్చు వ్యాపారస్తులే కావచ్చు వారు సంపాదించేటటువంటి ద్రవ్యమంతా కూడా భార్య పుత్రుల కొరకే అటువంటి అతడు నిరంతరము శ్రమ చేసి అతడి యొక్క ధనాన్నంతా కూడా భార్యకే పుత్రులకే ఇచ్చేటటువంటి స్వభావం కలిగేటటువంటి అతడిని దైవంగా భావించి పూజించడంలో ఏ విధమైనటువంటి తప్పు లేదు కనుక అతడిని అనుసరించాలి అతడిని ఏ విధమైనటువంటి మాయ మాటలకు లోను చేసినటువంటి వారై అతడిని నమ్మించి మోసం చేసేటటువంటి స్త్రీలు పతివ్రత స్త్రీలుగా చెప్పబడినటువంటి వారే కారు కనుక ప్రతి దానికి కూడా భర్త అనుమతి అనేటువంటిది తప్పకుండా తీసుకోవాలి ఒకవేళ పతి ద్రవ్యాన్ని ఉంచమని ఇచ్చినటువంటి ద్రవ్యాన్ని భర్త అనుమతి లేకుండా తన యొక్క స్వబంధువులకు కూడా ఇవ్వకూడదు ఆ విధంగా ఇచ్చినటువంటి వారైతే ఇద్దరి మధ్యలో ఏ విధంగా పురపత్సాలు వచ్చినటువంటివే అయితే ఆ యొక్క సంసారము నరకతుల్యమైనటువంటిదే అవుతుంది కనుక భర్తను సేవించి భర్తను దేవుడిగా పూజించి భర్తను అనుసరించేటటువంటి స్త్రీ ఉత్తమమైనటువంటి సంతానాన్ని పొందడమే కాకుండా సుఖమైనటువంటి సంసారాన్ని కూడా చేసుకుంటుంది అనేటటువంటి విషయాన్నంతా కూడా నారాయణ మహాముని నారదుల వారితో విశేషంగా పతివ్రత ధర్మాలన్నీ కూడా తెలియజేసినారు ఆ విధంగా చెప్పబడినటువంటి వారే అయినారు కనుక ఇటువంటి ఉత్తమమైనటువంటి ఈ యొక్క అధిక మాస పురాణాన్ని ఎవరైతే వింటారో ఎవరు చెబుతారో ఎవరు ఈ యొక్క మాసాన్ని పూజాధికముల చేత దానము చేత స్నానము చేత జపము చేత అర్చిస్తారో పూజిస్తారో బ్రాహ్మణో బ్రహ్మవర్చస్సి క్షత్రియో వసుధాధిపః బ్రాహ్మణులు మంచి బ్రహ్మవర్చస్సు కలిగిన వారై అవుతారు క్షత్రియులు పృథివీపతులే అవుతారు వైశ్యులు ధనపతులు అవుతారు తర్వాత తతిమ వారందరూ కూడా ధర్మపరాయణులై అయినటువంటి వారే అవుతారు అని వీళ్ళు నలుగురు కూడా ముక్తిని పొందినటువంటి వాళ్ళే అవుతారు తే సర్వే ముక్తిమాయా అంతే శ్రుత్వా మహాత్మ్యముత్తమం ఈ మహాత్మ్యాన్ని విన్నటువంటి వారందరికీ కూడా సంభూష్య వస్త్రభూషాభివిధినాయ ప్రేచ్ఛతి కులత్రయం సముద్రృత్య గోలోకం యాతి దుర్లభం కనుక దుర్లభమైనటువంటి యోగులకు కూడా దుర్లభమైనటువంటి ఈ యొక్క గోలోక ప్రాప్తి ఈ అధిక మాసాన్ని ఆచరించేటటువంటి వారికి కలుగుతుంది ఇందులో ఏ విధమైనటువంటి సందేహము లేదు మాసోత్తమస్య మహిమ అనంతం పుణ్యం శ్రుత్వా సువిస్మితే ధియో మునయశ్చ సర్వే ఈ యొక్క సూతుడు ఈ యొక్క అధిక మాసం యొక్క పురాణాన్నంతా కూడా తెలియజేస్తే ఆశ్చర్యచకితులైనటువంటి వారే మునులందరూ కూడా తదేకమైనటువంటి దృష్టితోని ఈ యొక్క పురాణ మహాత్మ్యాన్ని విన్నారు అందరూ కూడా ధన్యతను పొందాము మేము ఈ యొక్క పురాణం యొక్క మహాత్మ్యాన్ని విని అని ఋషులందరూ కూడా స్తోత్రం చేస్తున్నారట సూత సూత మహాభాగా ధన్యోసిత్వం మహాపతే త్వన్ముఖామృతమా అమృతపానేన మీ యొక్క అమృత ముఖం నుండి అమృతాన్ని తాగితే ఏ విధమైనటువంటి తృప్తి కలుగుతుందో ఆ విధంగా మీ ముఖం ద్వారా ఈ యొక్క పురుషోత్తమ మాసాన్ని అంతా కూడా విని మేం తృప్తులమైనాము కృతార్థులమయ్యాము చిరంజీవి సదా భూయ హే మీరు ఎప్పుడూ కూడా చిరంజీవి అయి కండి అని ఈ విధంగా పౌరాణిక శిరోమణి హే సూత మహామునే మీరు ఎప్పుడు చిరంజీవిగా ఉండండి అని వీళ్ళందరూ కూడా అన్నారట
तुभ्यं प्रदत्तं निमिषालस्यै ब्रह्मासनं भोजतमं मनीषैः ఈ విధంగా సూతుల వారిని అనేక విధములుగా ప్రార్థన చేసినటువంటి వారే అయినారు. ఈ విధంగా ఈ యొక్క అధిక మాసం యొక్క మహాత్మ్యం అంతా కూడా శౌనకాది మునీశ్వరులందరూ కూడా నైమిషారణ్యంలో విన్నటువంటి వారే అయినారు. ఇదంతా కూడా నారదుల వారు నారాయణుడి ద్వారా మరి విన్నారు బద్రికా క్షేత్రంలో. మరి ఇదంతా కూడా అధిక మాసం యొక్క మహాత్మ్యాన్ని అందరూ కూడా ఆచరించి సుఖము సంతోషము ఆనందము ఐశ్వర్యమును ప్రతి మూడున్నర పరి మూడు ముప్పై మూడు నెలలకు ఒక పర్యాయం వచ్చేటటువంటి యొక్క మాసం యొక్క మహాత్మ్యాన్ని అనుసరించి అందరూ కూడా కృతార్థులు అవుతారని అవ్వాలని ఈ యొక్క నారదుల వారి యొక్క కోరిక. ఆ కోరిక విధంగానే అందరూ కూడా ఈ యొక్క అధిక మాసం యొక్క మహాత్మ్యాన్ని ఆచరించినటువంటి వారే కావాలి అని. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణే శుభమస్సు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షదు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయా పుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం తత్సద్ బ్రహ్మార్పణమస్తు. కార్తీక మాస మహాత్మ్య పురాణం సమాప్తం. తత్సద్ బ్రహ్మార్పణమస్తు. శ్రీకృష్ణ చరణారవిందార్పితమస్తు.